గత రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో జరిగిన రాళ్లదాడిపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ టీడీపీ ఎమ్మెల్యే సంగార రామ్మోహన్ రావు ఉన్నారు సార్ చెప్పండి ఈ దాడిని ఏ విధంగా చూస్తారు సార్ ఈ దాడిని జగన్ గారు ఈర్ష్యతో ఏదైతే తన పులివెందల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బాబుగారు వీటికి జనం హాజరయ్యారో దాన్ని తట్టుకోలేక ఏదో విధంగా బాబు గారిని అల్లరి చేయాలని సంకల్పంతో జనాన్ని ఉసుకెళ్లిపి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా నిన్న దాడి చేయడం కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రక్తాల కార్యాలయ దెబ్బలు కొట్టడం కానీ చాలా సిగ్గుచేటు ఎందు చేతనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి దౌర్జన్యాన్ని ప్రోత్సహించలేదు ప్రజాస్వామ్యంగా ప్రభుత్వాలు ఒక్కోసారి తప్పులు చేస్తే చట్ట ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు కానీ కావాలని రెచ్చగొట్టి తన ఒక ప్రభుత్వంలో ఉన్నాను నేను ప్రభుత్వం నడిపే అధిపతిని ప్రజాస్వామ్యంగా నేను ముఖ్యమంత్రిని అనే సంకల్పం లేకోకుండా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి చేయడం చాలా సిగ్గుచేటు అతను అన్పాపులర్ అయిపోతున్న పరిస్థితులు ఇటువంటి చర్యలు అన్ని చేస్తున్నాడు దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నాడు అనేది మా ఉద్దేశం అంటే టీడీపీ నాయకులే కావాలని ఈ విధంగా చేసి ఈ సభను ఎలా రచ్చగొట్టారనే చెప్తున్నారు వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు మాకు అలా చేయవలసింది ఏముంది మేము ప్రజల్లోకి వెళ్తున్నాం మా నాయకుడు ప్రజల్లోకి వెళ్ళి రాయలసీమకు జరిగిన అన్యాయం జగన్ గారి టైవ్లో ఈ తాగునీటి కానీ సాగునీటి ప్రాజెక్టులకి ఏ విధంగా అన్యాయం జరిగింది అనేది ప్రజలకు చెప్తున్నారు జనం చూస్తే రాయలసీమలోనే విపరీతంగా జనం వస్తున్నటువంటి పరిస్థితిని గమనించి వాళ్ళ మంత్రులు వాళ్ళకు కూడా నీళ్ళు కారిపోయి వాళ్ళు ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి భౌతిక దాడులకి సిద్ధమవుతున్నారు ఈ ప్రభుత్వం అన్ని విధాలా కూడా అత్యాసారాల్లో కానీ గంజాయిలో కానీ అన్నింటిలోనే ముందంజ ఉంది ఇవాళ అన్పాపులర్ అయిపోయి ఇటువంటి చర్యలని ప్రోత్సహిస్తున్నారు ఇది ఏ ప్రజాస్వామ్య దేశంలోని కూడా దీన్ని ఎవరు కూడా ఆర్చించరు అంటే చంద్రబాబు నాయుడు కూడా నిన్న రాత్రి జరిగిన ఘటనపై పోలీసులపై కూడా సీరియస్ అయ్యారు నిజంగానే పోలీసులు పోలీసులు కూడా వాళ్ళుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లేకపోతే జగన్ గారికి తుత్తులుగా మరీ చట్టాలు కాపాడవలసిన వారు మరి జెడ్ కేటగిరీ ఉన్న వ్యక్తుల్ని బ్లాక్ కమాండ్లో ఉన్న వ్యక్తుల మీద రాళ్ళు ఇసురుతున్నారంటే అసలు ప్రజాస్వామ్యములు ఒక ముఖ్యమంత్రి అనేది జగన్ గారిని ప్రశ్నిస్తున్నాం మరి ఇటువంటి చర్యలు పాల్పడుతున్నప్పుడు దీన్ని పోలీసు ఉన్నత గారి బాధ్యత వహించాలి వాళ్ళు చట్టాలను కాపాడాలి కానీ వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇటువంటి నాయకుడి మీద దాడి చేస్తే కేంద్రం స్పందించి ఎలా జరిగిందో తెలుసుకుంటున్నారో మరి ఈ వేళ్ళలో ఇక్కడ ఉన్న వాళ్ళు రక్షణ కల్పించకపోకుండా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షుడికే రక్షణ లేకపోతే ఇంకెవరికి ఉంటుంది రాయలసీమలో నువ్వు కేవలం భంగపడ్డావు వెంటిలేటర్ మీదకు పోతున్నావు ఆ రాయలసీమలో కూడా కనీసం పది సీట్లు దక్కే అవకాశం లేకే ఇటువంటి చర్యలు జగన్ గారు ప్రోత్సహిస్తున్నారు జగన్ గారు మంత్రులు పెద్దిరెడ్డి రెడ్డి కూడా మరీ దిగజాల రాజకీయాలకి పాల్పడుతున్నాడు ప్రస్తుతానికైతే చాలామంది టీడీపీ నాయకులకి రక్తాలు కూడా దెబ్బలు తగిలి వచ్చాయి వాళ్ళని ఏమన్నా పరామర్శించారు కదా టీడీపీ అక్కడ లోకల్ టీడీపీ నాయకులు ఎవరు లోకల్ టీడీపీ రాత్రి కొన్ని కొంతమందిని మా బాబు పరామర్శించడం జరిగింది వాళ్ళకి నైతికంగా కూడా ధైర్యం ఇవ్వడం జరిగింది నేనున్నానని ఆయన ఏదేమైనా ఇటువంటి దాడులకి మా పార్టీ లీడర్స్ ఎవరో కూడా లెక్క చేయరు మేము ఒకే కాంక్షతో ఉన్నాం బాబు గారిని ముఖ్యమంత్రి చేయాలి రాబోయే ఆరు నెలలు ఏడు నెలలు ఎప్పుడు వచ్చిన ఎన్నికలు ఆయన ముఖ్యమంత్రి చేయడమే మా జయం ఈలోగా ఎన్ని ఇబ్బందులు సృష్టించి జైల్లో వేసి ఏదో రకంగా ఇరుకా కేసులు పెట్టి ప్రతిపక్షాలు కానీ బీసీల మీద కానీ అనేక రకాల కేసులు పెడుతున్నారు వీళ్ళు బీసీల మీద దాడులు చేస్తున్నారు అమర్నాథ్ అనే అబ్బాయిని మొన్న ఎంత హీనంగా చెప్పేశారో ఒకసారి ఆలోచిస్తే వైఎస్ఆర్పికి నాయకులే దానికి వెనకాల నుండి ప్రోత్బలం చేశారు మరి అన్నీ కూడా చేస్తున్నారు రోజు వెనకబడి వర్గాల మీద కేసులు పెడుతున్నారు మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు ఇవన్నీ కూడా లోకేష్ పాదయాత్రను కూడా భగ్నం చేయాలని విపరీతంగా ప్రయత్నం చేయడం కూడా జరిగింది దాన్ని కూడా అధిగమించి లోకేష్ రోజు ప్రజల్లోకి విపరీతమైన స్పందన వస్తుంది పాదయాత్రకి అది చూసి కూడా వీళ్ళకి కళ్ళు దెబ్బ తిరుగుతున్నాయనే చంద్రబాబు నాయుడు సభలకి ఇలా జనం ఎక్కువ మంది వస్తున్నారనే ఇలా చేశారని మీరు భావిస్తున్నారా కేవలం అదే చంద్రబాబు నాయుడు గారి సభకి ప్రత్యేకంగా రాయలసీమ అంటే కొద్ది వైఎస్ఆర్ ఎఫెక్ట్ కూడా ఉంటుందేమో అనుకుంటారు కానీ అక్కడ కూడా రాయలసీమలో కూడా పోయారు లేకపోతే కడపలో పులివెందుల్లో ఆయన నా కోట పులివెందల పుల్లు అంటాడు ఏవయ్యాడు ఇలా ఆ బీటెక్ రవి చూసి జనం ఇవాళ రెచ్చిపోతున్నారో అసలు బీటెక్ చేతిలో ఓడిపోవడం ఖాయం అనేది అర్థమవుతుంది అతడికి ఏదో నేను కుప్పంలో గెలుస్తాను కుప్పంలో నమర్చి గెలుతున్నాను నువ్వు అసలు ముందు పులివెందులు చూసుకోవాలనేది జగన్ గారు అడుగుతున్నావు ఏదైతే రాయలసీమలో ఒకప్పుడు జగన్కి చాలా విపరీతమైన క్రేజ్ ఉండదని ప్రస్తుతం అయితే ఆ క్రేజ్ మొత్తం తగ్గిపోయిందని అక్కడ ఎవరిని టీడీపీ నాయకుడు నిలబెట్టిన పులివెందులో జగన్ వాటి ఖాయమని కేవలం చంద్రబాబు నాయుడు సభలకి వచ్చే జనాన్ని చూసే వైసీపీ నాయకులు ఇటువంటి రాళ్ళదాడి ప్రోత్సహిస్తున్నారని అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు చెప్తున్న పరిస్థితి కూడా నెలకొంది కేవల శేఖర్ శేఖర్తో మనోజ్ ఆర్టీ పాలకుల నుంచి